हाई फ्रेंड्स मित्री नमस्कार वेलकम टू मई चैनल फ्रेंड्स कानावरना चूंत प्लीज़ सब्सक्राइब अलागे नोटिफिकेशन बेल क्ली अब प्रती रोज मैं वीडियो अपडेटाई इकोज कार्यक्रम में मुझे अद्भुतम मंत्र जप उदया आचरवल पूजा विधान सायंत्र आचरवल कर्तक सोमवार व्रतम मरीज आचरवल दिव्यम योगक्षेम या विशेषाल ఈ రోజు తేదీ 21 11 2022 శ్రీ శుభకృత నామ సంవత్సర దక్షనాయన శరద్ృతువు కార్తీక మాస కృష్ణపక్షం ఈ రోజు సోమవారం కార్తీక మాసంలో ఆఖరి సోమవారం ద్వాదశి తర్వాత త్రయోదశి ఉంటుంది ఇక ఈ రోజు త్రయోదశి చాలా విశేషమైన రోజు ఈ రోజు సాయంత్రం లోపు ఎక్కడైనా గుడికి వెళ్లి నవగ్రహాలకి ప్రదక్షిణ చేసి రావాలి మీ అనుకూలమైతే ఉదయాన్నే వెళ్లి నవగ్రహాలకి ప్రదక్షిణ చేసి రండి ఈ రోజు నవగ్రహాలకి ప్రదక్షిణలు చేయడం చాలా విశేషం అలాగే ఈ రోజు 365 వత్తులు వేసి గుడిలో దీపం వెలిగించి రండి ఇక ఈ రోజు కార్తీక మాసంలో ఆఖరి సోమవారం త్రయోదశి అలాగే సాయంత్రం మహాప్రదోషం కలిసి వచ్చింది ఇలాంటి యోగం ఎప్పుడో ఒకసారి కలిసి వస్తుంది చాలా విశేషం ఒక 100 సంవత్సరాలు ప్రతిరోజు బిల్వార్చనతో శివపూజ చేస్తే ఎటువంటి పుణ్యఫలం వస్తుందో అలా ఈ ఒక్క రోజు ఆ పరమేశ్వరునికి ప్రదోష కాలంలో బిల్వార్చన చేస్తే అంత పుణ్యఫలం ప్రాప్తిస్తుంది అంత గొప్ప రోజు ఈ రోజు అందరూ కూడా ప్రదోష కాలంలో అంటే సాయంత్రం శివనామ స్మరణ శివాభిషేకం చేయండి ఈ రోజు సాయంత్రం లోపు ఎక్కడైనా పుట్టమట్టి తీసుకొని వచ్చి ఆ పుట్టమట్టిలోకి ఒక చిటికెడు పసుపు కుంకుమ భస్మము గంధము వేసి ఆ పుట్టమట్టిలో ఇవన్నీ వేసి కలిపి శివలింగాన్ని తయారు చేయాలి తర్వాత ఆ శివలింగాన్ని ఒక అరటి ఆకుపైన గాని లేదా ఒక చిన్న పీట వేసి ఆ పీటపైన శివలింగాన్ని పెట్టుకోవాలి తర్వాత ఆ శివలింగానికి మన ఇంట్లో ఏదైతే దొరుకుతుందో అంటే అభిషేకానికి సంబంధించినవి గంగాజలం పాలు పెరుగు తేన నెయ్యి బెల్లము ఏ కారణానికి శివుడికి పంచదారతో అభిషేకం చేయకండి చెరుకు రసంతో చేయాలి గంగాజలం పాలు పెరుగు తేన నెయ్యి బెల్లం చెరుకు రసం ఇవన్నీ తెచ్చుకొని యథాశక్తి ఆ పుట్టమట్టి శివలింగానికి భక్తి శ్రద్ధలతో అభిషేకం చేయండి కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి శివుణ్ణి మీరు ఎటువైపు కూర్చొని పూజ చేసినా కూడా ఆ శివలింగ ధారపానిపీఠం ఉత్తరం వైపు మాత్రమే ఉండాలి చాలా మంది ఇళ్ళల్లో శివలింగాన్ని పెట్టుకుంటారు అది ఉత్తరం వైపు ఉండదు ఒక ఇంట్లో దక్షిణం వైపు ఉంటుంది మరొక ఇంట్లో తూర్పు వైపు ఉంటుంది మరొక ఇంట్లో పడమర వైపు ఉంటుంది మీరు ఎక్కడ వైపు ఏ దిశలో కూర్చొని శివలింగాన్ని పూజించినా పర్వాలేదు ఎందుకంటే శివుడు నాలుగు దిక్కుల అధిపతి కాబట్టి ఒక్కొక్క దిక్కున కూర్చొని పూజ చేస్తే ఒక్కొక్క పుణ్యఫలం ప్రాప్తిస్తుంది అందువల్ల ఉత్తరం వైపు శివలింగ పానిపీఠం ఉండాలి అలా శివలింగాన్ని పెట్టుకొని పూజించి బిల్వార్చన చేయండి ఒక్క బిల్వదళాన్ని అయినా శివునికి సాయంత్రం లోపు సమర్పించండి ఈరోజు సాయంత్రం పూజలో బిల్వదళం పైన శ్రీరామ 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 అని రాసి ఓం త్రిగుణం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అని ఆ శివలింగానికి బిల్వదళాన్ని సమర్పించండి ఈరోజు కార్తీక మాసంలో సోమవారం రోజు త్రయోదశి సాయంత్రంలోపు 1000 వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి లేదా 365 వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి లేదా 108 వత్తుల దీపాన్ని వెలిగించాలి లేదా 48 వత్తుల దీపాన్ని వెలిగించాలి లేదా 32 వత్తుల దీపాన్ని కాని 9 వత్తుల దీపాన్ని కాని వెలిగించాలి ఇలా మీకు ఎన్ని అనుకూలమైతే అన్ని పైన చెప్పినట్టుగా ఒక మట్టి ప్రమిదలో వేసి అందులో నెయ్యి కాని నూనె కాని పోసి రెడీగా పెట్టుకోవాలి అలాగే చిన్నగా ఒక చెరుకు ముక్కను తీసుకోవాలి మీరు దీపం వెలిగించిన తర్వాత ఆ వెలుగుతున్న వత్తులపైన ఈ చిన్న చెరుకు ముక్కను వేయాలి ఆ వత్తులతో పాటు ఈ చెరుకు ముక్క కూడా కాలిపోవాలి మీరు దీపాన్ని ఇంటి బయట కాని బాల్కనీలో కాని దేవుడి గదిలో కాని దీపం వెలిగించి ఆ చెరుకు ముక్కను అందులో వేయగానే మనకి అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి
కుబేర దృష్టి మన ఇంటికి ఆకర్షిస్తుంది. దారిద్ర్యం దూరమై ఆర్థికంగా అభివృద్ధి అవుతారు. చేసే వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి కలిసి వస్తుంది. ఇది పరమసత్యమని గురువుగారు మనందరికీ తెలియజేశారు. అలా దీపాన్ని వెలిగించిన తర్వాత చెరుకు వేస్తారు కదా, ఆ దీపం వెలిగి కొండెక్కిన తర్వాత ఆ చెరుకు ముక్కకి ఉన్న నల్లటి రంగుని తీసి మీ నుదిటిన ధరించండి. అలాగే ఇంటి యజమానికి, మీ పిల్లలకి కూడా పెట్టండి. నెగిటివ్ ఎనర్జీ దూరమవుతుంది. అలాగే మీ ఇంటి గుమ్మానికి పెట్టండి. ఇలా పూజను ఈరోజు ఆచరిస్తే కార్తీక సోమవారం త్రయోదశి రోజు ఇలా దీపం వెలిగించి గురువుగారు చెప్పిన విధంగా శివుణ్ణి పూజిస్తే, కోటి సోమవారాల వ్రతం ఆచరిస్తే ఎటువంటి పుణ్యఫలమో అటువంటి పుణ్యఫలం ప్రాప్తిస్తుంది. అంత గొప్ప రోజు ఈరోజు. శివునికి ఒకే ఒక చిన్న పూజ, తప్పకుండా అందరూ ఆచరించండి. పరమేశ్వరుని ఆశీస్సులు పొందండి. ఈ పూజను సాయంత్రం తప్పకుండా ఆచరించండి. ఇక ఈరోజు మనం అందరం కూడా ఓం క్లీం నమః శివాయ అనే మంత్రాన్ని జపిద్దాం. మంత్రం: ఓం క్లీం నమః శివాయ, ఓం క్లీం నమః శివాయ, ఓం క్లీం నమః శివాయ అనే మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు వీలుంటే అన్నిసార్లు జపించండి, లేదా కనీసం 108 సార్లు అయినా జపించండి. అంతా శుభం జరుగుతుంది. అయితే చాలామంది అడుగుతారు, గురువుగారు శివ పూజ చేయాలి అంటే సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలా అని అడుగుతారు. కొందరు నీరు కూడా సేవించరు. కానీ గురువుగారు చెప్పేది ఒకటే, అన్నం నీరు మానేసి భగవంతుణ్ణి పూజించమని ఏ రోజు చెప్పరు. అలా మనసుకి మించినది ఏదీ లేదు. శుద్ధమైన మనస్సుతో, స్వచ్ఛమైన మనస్సుతో శివుణ్ణి కొలవాలి. అంతేకాని మనస్సులో ఏదో పెట్టుకొని పూజ చేస్తాము అంటే ఆ పూజా ప్రతిఫలం రాదు. ఎన్ని ఉపవాసాలు చేసినా మనస్సు శుద్ధిగా లేనిది ప్రయోజనం లేదు. మనస్సు లోపల బయట శుద్ధిగా ఉండాలి అని గురువుగారు తెలియజేశారు. ఇక ఈరోజు ఉదయాన్నే ఆచరించవలసిన అద్భుతమైన పూజా విధానం. ఈరోజు భక్తి శ్రద్ధలతో భగవంతుని నామస్మరణ చేస్తూ కొన్ని బియ్యం తీసుకొని అందులోకి పాలు పోసి అన్నం వండాలి. ఆ అన్నంతో శివలింగాన్ని తయారు చేసి ఆ శివలింగాన్ని దేవుడి గదిలో ఒక ప్లేట్లో పెట్టి పెట్టండి. ఆ శివలింగానికి ఆవు నెయ్యిని కొంచెం వేయండి. అలాగే గంధం పెట్టండి. తర్వాత ఏదైనా సుగంధభరితమైన పత్రాలను శివలింగానికి అలంకరించండి. సుగంధభరితమైన పత్రాలు అంటే మరువం, దవనం అలాంటి పత్రాలను శివలింగానికి అలంకరించండి. ఆ శివలింగం ముందు ఒక ఆకును వేసి విభూతితో శివ అష్టోత్తరం చదువుకుంటూ అర్చన చేయండి. తర్వాత మంగళహారతి ఇచ్చిన తర్వాత అర్చన చేసిన విభూతిని తీసుకొని మీ నుదిటిన రాసుకోండి, లేదా మెడపైన రాసుకోండి, లేదా తలపైన విభూతిని రాసుకోండి. ఇలా విభూతిని పెట్టుకోవడం వల్ల సర్వదా శివరక్షణ జరుగుతుంది. ఇంట్లో ఎవరికైనా అనారోగ్యంతో, వీక్నెస్తో, ఏదైనా పెద్ద అనారోగ్యంతో బాధపడుతూ ఉండేవారు అన్నంతో చేసిన శివలింగాన్ని తీసి అందులోకి కొంచెం నెయ్యి వేసి కలిపి ఇంట్లో ఉన్న వారందరూ ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా చేస్తే సమస్త వ్యాధులు దూరమవుతాయి. వచ్చే కార్తీక సోమవారం వరకు ఆరోగ్యం బాగుంటుంది. అపమృత్యువు, అపకంటకాలు, ఆపదలు రాకుండా ఆ శివయ్య కాపాడుతారు. ఇది ఈరోజు ఉదయాన్నే ఆచరించవలసిన పూజ. తప్పకుండా ఆచరించండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఇక ఈరోజు దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సాయంత్రం నవగ్రహాల దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణలు చేసి ఇంటికి రండి. ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో గోమూత్రం ప్రోక్షించాలి. తర్వాత ఒక ఆవు పిడకను తీసుకొని దానిపై నెయ్యి పోసి నిప్పు వెలిగించాలి. ఆ ఆవు పిడక పైన కొన్ని లవంగాలు, ఇలాచీలు, కొంచెం పచ్చకర్పూరం, కొంచెం జాపత్రి వేసి వీటితో పాటు కొంచెం సాంబ్రాణి వేసి ఆ పొగను ఇల్లంతా చూపించండి. ఇలా ఈరోజు ఇంట్లో ధూపం వేయడం వలన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ దూరమవుతుంది, పాజిటివ్ ఎనర్జీ ఉత్పత్తి అవుతుంది. ఇంట్లో వాస్తురీత్యా ఏవైనా దోషాలు ఉంటే అవి తగ్గిపోతాయి. ఇది చేసిన తర్వాత ఒక పళ్ళెంలో 9 మట్టి ప్రమిదలు పెట్టి అందులో నూనె పోసి వత్తులు వేసి దీపాలు వెలిగించి మీ ఇంటికి దిష్టి తీసి ఇంటికి 9 వైపులా ఆ దీపాలను పెట్టవచ్చు.
లేదా ఇంటి గుమ్మం దగ్గర పెట్టండి, లేదా దేవుడి గదిలో అయినా పెట్టవచ్చు. అలాగే ఒక పళ్ళెంలో కొన్ని నీళ్లు పోసి ఒక దీపాన్ని ఆ పళ్ళెంలో ఉంచి పళ్ళెంలో ఉన్న నీళ్లలో మీ ముఖాన్ని చూసుకోవాలి. ఇలా చేస్తే మీ సంకల్పం నెరవేరుతుంది. కార్తీక సోమవార పరిపూర్ణమైన పుణ్యఫలం ప్రాప్తిస్తుంది. ఇది ఈరోజు దివ్యమైన యోగక్షేమం, తప్పకుండా ఆచరించండి. ఫ్రెండ్స్, ఇవే ఈరోజు మంత్రజపం, ఉదయాన్నే ఆచరించవలసిన పూజా విధానం, సాయంత్రం ప్రదోషకాలంలో ఆచరించవలసిన పూజా విధానం మరియు దివ్యమైన యోగక్షేమం, తప్పకుండా ఆచరించండి. ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.